పట్నం నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిస్తే రైతు బంధు ఉండుడే కాదు, ఇలా ఎకరానికి 10,000 వస్తున్నది. నరేందర్ రెడ్డి గెలిస్తే రేపు 16,000 రూపాయలు వస్తుంది. బట్టి 10,000 రాదు, ఎకరాకు 16,000 వస్తుంది. ఇంకో మాట చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డే చెప్తా ఉన్నాడు. ఎవరు ఇక్కడి నుంచి పోటీ చేసే రేవంత్ రెడ్డే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? కరెంటు వేస్ట్గా కేసీఆర్ 24 గంటలు ఇస్తున్నాడు. 24 గంటలు అవసరం లేదు, 3 గంటలే సాలు అంటున్నాడు. 3 గంటల కరెంటు సరిపోతుందా? 3 గంటల కరెంటు సరిపోద్దామా? ఎన్ని గంటలు ఉండాలి? ఎన్ని గంటలు? మీరు సపోర్ట్ చేస్తలేరు. ఎన్ని గంటలు ఉండాలి కరెంటు? 24 గంటలు ఉండాలి. 24 గంటల కరెంటు ఉండాలంటే కూడా నరేందర్ రెడ్డి గెలవాలి. ఎందుకంటే కత్తి ఒకనికి ఇచ్చి యుద్ధం ఇంకోని చేయమంటే సాధ్యమవుతుందా? ఎవరైతే మనల్ని కాపాడతారో వాళ్ళు ఎంబడి ఉంటేనే సాధ్యమవుతుంది, అంతే కదా? మరి ఎట్లా వాడుతుంది అంటే, రైతు 10 HP మోటార్ పెట్టుకోవాలంటాడు రేవంత్ రెడ్డి. రైతుల దగ్గర 10 HP మోటార్లు ఉంటాయా? ఎక్కడికొక్క 3 హాస్పిటల్, తప్పితే 5 హాస్పిటల్లే ఉంటుంది. 10 HP మోటారు పెట్టాలంటే మీరు లొల్లు పెట్టకండి బాబు, ఇటన్నా రండి లేపు సపడియాక, మీరు లొల్లు పెట్టకండి కదా. ఎత్తబారుతుంది మరి 3 గంటలు అంటే రైతులు 10 హాస్పిటల్ల మోటార్ పెట్టుకోవాలంట. ఉంటాయా 10 హాస్పిటల్ల మోటార్ రైతుల దగ్గర? 50-60 వేల కోట్ల రూపాయలు కావాలి 3 HP 5 HP తీసేసి 10 HP పెట్టానంటే 50-60 వేల కోట్లు కావాలి. మరి ఎవరు ఇవ్వాలి? ఇలా సీసాలు ఇచ్చే రేవంత్ రెడ్డి ఇస్తాడా? ఇలా ఈ 30 తారీఖు దాకా ఇతర సీసాలు అవతల పడతారు. మరి 10 HP మోటార్ ఎప్పుడు పెట్టాలి? ఆలోచన చేయాలి. మీరు బట్టి మాట కాదు ఇది, మీరు శ్రద్ధగా వినండి నేను చెప్పే 4 మాటలు. మీ గ్రామాలలో చర్చ కూడా చేయండి. ఎట్లా వస్తాయి 10 HP మోటార్లు అంటే పూరా గైరు జిమ్మదారి మాట. వ్యవసాయం ఉన్నాడు ఎవడు మాట్లాడు ఇట్లా? నాకైతే వ్యవసాయం ఉంది, నేను ఇప్పుడు కూడా కాపోనే వ్యవసాయం చేస్తా. రైతుల బాధలు ఏందో నాకు తెలుసు. రేవంత్ రెడ్డి అన్న దున్నిండా, ఈయనకి వ్యవసాయం ఉందా ఏనన్నా? అందుకే ఇట్లా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇంకోటి ఇంకా పెద్ద డేంజర్, అది రేవంత్ రెడ్డిదే. ఎందుకంటే రేవంత్ రెడ్డి పెద్ద భూ కబ్జాదారు, భూములు కబ్జాలు పెడతాడు, ఏడబడతాడు. ఈ జిల్లాలోనే చాలా పెట్టిండు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరని తీసి బంగాళ ఖాతంలో ఎత్తారట. మరి ఏం పెడతారు దానికి కాడ అంటే భూమాత అని పెడతారట. అది భూమాతనా భూమేతనా? మీరందరూ ఆలోచన చేయాలి. ధరని తీసేస్తే ఇవాళ మీకు మేము రైతు బంధువు పంపిస్తూ ఉన్నాం. ఎంత మంచిగా వస్తుంది రైతు బంధు? మీ కడుపులో చల్లగదలకుండా, మీరు ఏ ఆఫీస్కి పోకుండా, ఎవరికి రూపాయి లంచం ఇవ్వకుండా బ్రహ్మాండంగా మేము అక్కడ ఎంత వేస్తున్నామో అంత వచ్చి మీ బ్యాంకులో పడుతుంది. మీ సెల్ ఫోన్లోనే టింగు టింగుమని మోగుతున్నాయి. మీరు బ్యాంకులో చూసుకుంటే డబ్బులు ఉంటున్నాయి. డబ్బులు విడుదల చేసుకొని ఏది అవసరం ఉన్నాలో అది కొనుక్కుంటున్నారు. ఇత్తనం పట్టిన వాళ్ళు ఇత్తనం కొనుక్కుంటున్నారు. మందు సంచి అవసరం ఉన్న వాళ్ళు మందు సంచులు కొనుక్కుంటున్నారు. ట్రాక్టర్ కిరాయి పెట్టుకున్నారు, ట్రాక్టర్ కిరాయి పెట్టుకుంటున్నారు. మంచిగా పంటలు పండించుకుంటున్నారు. మరి ధరను తీసేస్తే ఈ రైతు బంధు ఎట్లా రావాలి, ఎట్లా వస్తుంది? కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తుండంటే మేము ధరను తీసేస్తాం, మళ్ళా పాత సిస్టమ్ పెడతాం, పానీల వల్ల 30 కాలమ్స్ పెడతాం, కౌలుదార్ కాలం పెడతాం, మళ్ళీ విఆర్ఓలను పట్వారిలో తీసుకొస్తామని చెప్తున్నారు. మళ్ళీ విఆర్ఓలు రావన్నా? మళ్ళీ పాత పద్ధతి రావన్నా? ఇలా మీరు భూమి అమ్మినా కొన్నా నిమిషాల మీద రిజిస్ట్రేషన్ అవుతూ ఉంది. యాడికో పోయే పని లేదు. మీ మండలంలో మీకు అవుతూ ఉంది, అక్కడనే మ్యుటేషన్ కూడా అయిపోతూ ఉంది. రిజిస్ట్రేషన్ ఓపారి, మ్యుటేషన్ ఓపారి, పట్టా ఓపారి అయితే లేదు. బ్రహ్మాండంగా పట్టా అయిపోతూ ఉంది. మీకు ఏ బాధ లేకుండా పాస్బుక్లు వస్తూ ఉన్నాయి.
మరి అలా ధరను తీసేస్తే ఏ విధంగా జరుగుతుంది, ఎంత ప్రమాదం వస్తుంది, మళ్ళా పైరవికారులు మళ్ళా దళారీలు. మీరు రైతు బంధు రావాలి, మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి పోయిందనుకో, ఏమంటాడు, నీకు ఎన్ని ఎకరాలున్నది, 7 ఎకరాలున్నది, ఎంత వస్తుంది రైతు బంధు, 70,000 వస్తుంది, సరే నాకు 30,000 లేకపోతే సంతకం పెట్టా అంటాడు. మళ్ళా మొదటికి పోయినట్టే కదా, మళ్ళీ మొదటికే పోతుంది కదా, మళ్ళా భూములు కబ్జాలు అవుతాయి కదా, మళ్ళీ ఒకని భూమి ఒకనికి రాస్తారు కదా, ఈ ప్రమాదాలన్నీ ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు మంచిగా ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా. ఆలోచన చేయకుండా ఓటేస్తే, ఈ 30 రోజుల మురిపించడం వాళ్ళని చూసి ఓటేస్తే చాలా పెద్ద దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందుకోసం దయచేసి మీరు నిజాయితీతోని ఆలోచించి ఓటేయాలి. నరేందర్ రెడ్డి కాడికి వద్దాం. ఎన్ని పనులు చేయించాడు నరేందర్ రెడ్డి? 9 ఏళ్ళల్లో రేవంత్ రెడ్డి ఏకాన పనిచేయలే. వట్టి మాటలు, ఆల్తు ఫాల్తు మాటలు, వీని తిట్టి వాని తిట్టి నోరు వారేసుకునేది తప్ప ఏమైనా పని జరిగింది ఆ కొడంగల్ల? మరి అలా నరేందర్ రెడ్డి వచ్చినాక ఎంత పని జరిగింది, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి? నేను కేటీఆర్ దత్తత తీసుకొని బస్సుడి పోయి ఆడికెళ్ళొచ్చే, డిగ్రీ కాలేజ్ ఆడికెళ్ళొచ్చే, దవాఖానాలు ఆడికెళ్ళొచ్చే, రోడ్లు ఎక్కడికెళ్ళొచ్చే, ఇవన్నీ మీరు ఆలోచన చేయాలి. పనిచేసే నరేందర్ రెడ్డి కావన్నా, పట్టి ఫాల్తు మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డి కావన్నా మీరు నిర్ణయం చేయాలి. ఆయన మాట్లాడేది కూడా నోరు తెరిస్తే గబ్బు. ఏం మాట్లాడతాడు ఆయన, గుణమేంది? ఇప్పుడే నరేందర్ రెడ్డి చెప్పిండు కదా, కాంగ్రెస్ పార్టీలో చెప్తున్నారు, మనం చెప్పలేము. టిక్కెట్లు అమ్ముకున్నాడు, మా దగ్గర డబ్బులు తీసుకున్నాడని గాంధీ భవన్ మీద రాళ్ళు పట్టి తంతా ఉన్నారు. అది రేవంత్ రెడ్డి. అప్పుడు ఏం చేసిండు, తెలంగాణ కోసం మనం కొట్లాడినాడు, ఆంధ్రలో సంకలు ఉండే తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాకీ పట్టుకొని బయలుదేరిండు, తుపాకీ రామన్ లెక్క. నేను ఎవడరా నాకు అడ్డం వచ్చేది కాల్చి చంపేస్తాను. తెలంగాణ వచ్చింది, మంచిగా నడుపుకుంటున్నాం. ఏం చేసిండు రేవంత్ రెడ్డి, రాష్ట్రాన్ని అస్థిరపరచడానికి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనడానికి నగదు 50 లక్షలు ఇచ్చుకుంటే దొరికిన దొంగ రేవంత్ రెడ్డి. మీరందరూ చూసారు కదా టీవీలలో, పోలీసులు పట్టకపోయి జైలు వేసారు, చిప్పకూడు తిన్నా సిగ్గు రాలేదు. ఇంక నువ్వు ఇట్లా దొరికినావు కదనే అంటే నాకు అది మెడల్ అంటాడు, ఆయన మెడల్ అంటాడు, పథకం అంట ఆయనకు. అట్లా దొరుకుడే నా మెడల్, నా పథకం ఉంటాడు. అంటే ఏం మాట్లాడాలిగా, వాడు వంకర పుట్టిండట. ఎందుకు పుట్టినవరా వంకర అంటే, చక్కగా ఉన్నాను ఎక్కిరించడానికి అన్నాడట. ఇట్లున్నది రేవంత్ రెడ్డి వ్యవహారం. అంటే ఇంతకన్నా ఘోరం ఉంటుందా? 50 లక్షలు తీసుకొని పోయి ఎమ్మెల్యేని కొనాలని నిటారుగా దొరికిపోతే మళ్ళీ నువ్వు సత్యారి చంద్రన్ లెక్క మాట్లాడితే ఎట్లా? దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా ఇంకా ఎవరిని మాట్లాడి ఎట్లా మాట్లాడతాడు ఆయన? ఉస్మానియా విద్యార్థులు అడ్డా కూలీలట, వాళ్ళు తాగుబోతులట. జర్నలిస్టులు మాట్లాడితే మిమ్మల్ని పండబెట్టి తొక్కుతా అంటాడు. నాయకులు పండబెట్టి తొక్కచ్చు నా ఎవరిన? నరేందర్ రెడ్డి ఎప్పుడని అన్నాడు అసలు మాట? మరి ఇంత మంచిగుండి మంచిగా చేసే వాళ్ళు కావన్నా మరి ఎటువంటి వాళ్ళు కావాలి? దయచేసి ఆలోచన చేయాలి. ఏకాన పనిచేయని రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడి 50 లక్షలతో పట్టుబడ్డ దొంగన, మరి కొడంగల్కు ఎవరుంటే ఎమ్మెల్యే కొడంగల్ గౌరవం పెరుగుతుంది? ఎవరుండాలి? నేనేమంటున్నా, కాంగ్రెస్ వాళ్ళది ఇప్పుడు కొత్త మాట, నేను మీకు గ్యారంటీ చెప్తున్నా ఈ మాట. ఇవాళకి ఇది 74 75 నియోజకవర్గాలు తిరిగినా నేను. కాంగ్రెస్ వాడు 15 మంది మోపోయారు కాంగ్రెస్లో. నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి. వీళ్ళు ముఖ్యమంత్రి అయ్యేది ఎన్నడు? కాంగ్రెస్ గెలితే కదా. కాంగ్రెస్కి 20 సీట్లు కూడా రావు. ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేది లేదు, మన అయ్యేది లేదు, అంతా వాటిదే గ్యాసు. ముఖ్యమంత్రి అయితే అంటే మీరు మోసపోయి ఓట్లేసారు అనుకో, ఉన్న నరేంద్ర రెడ్డి పోతాడు ఆయనతో, మళ్ళీ మొదటికొస్తుంది కథ, అంతే కదా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు మన్నుగాడు, అది గ్యాసు. కానీ ఈసారి నరేంద్ర రెడ్డి యొక్క స్థాయి ఆయనను గెలిపింది, ఆయన స్థాయి పెరుగుతుంది, ఆయన ప్రమోషన్ వస్తుందని నేను మనవి చేస్తూ ఉన్నా. తప్పకుండా మీకు ఇంకెక్కువ సేవ చేసేటువంటి అవకాశం వస్తుంది.
ఆ ఫాల్తు రేవంత్ రెడ్డి మాటలు, వాళ్ళు ఇచ్చే మందు సీసాలు, వాళ్ళు ఇచ్చే నోట్ల కట్టలకు మీరు ఏమాత్రం కూడా మోసపోవద్దని మనవి చేస్తూ ఉన్నా. రేవంత్ రెడ్డికి ఒక నీతి లేదు, ఒక పద్ధతి లేదు, ఒక నియమం లేదు. ముఖ్యమంత్రిని పట్టుకొని పిండం పెడతా అంటాడు, ఇష్టం వచ్చిన గబ్బంత మాట్లాడతాడు. ఇటువంటి వ్యక్తులైనా రాజకీయాల్లో ఉండాల్సింది, వీలైనా కొడంగల్ గౌరవం కాపాడేది. అందువల్ల దయచేసి నేను మీ అందరిని కోరేది, మీరు గమనించండి ఏం కార్యక్రమాలు బీఆర్ఎస్ చేసింది. ఇంతకుముందు మంచినీళ్ళకి ఎంత గోస ఉండేమ్మా, ఇలా ప్రతి ఒక్కల ఇంట్లో నల్లా పెట్టి మీకు రోజు మంచిగా మంచినీళ్ళు వస్తూ ఉన్నాయి, కరెంటు మంచిగా వస్తూ ఉంది, రైతు బంధు సాయం వస్తూ ఉంది. ఇవాళ నా అమ్మాయి ప్రసవం అయితే మునుపు ప్రైవేట్ డాక్టర్లు దోపిడీ చేసేది, ఈరోజు అమ్మ ఒడి వాహనాలు పెట్టి బాజప్తం మేము తీసుకొని పోయి పైసా ఖర్చు లేకుండా మీకు పరీక్షలు చేసి తగిన మందులు ఇచ్చి మళ్ళీ అమ్మ ఒడి వాహనంలో తీసుకెళ్ళి మిమ్మల్ని ప్రసవం చేయించి, అమ్మాయి ఉడితే 13,000 ఇచ్చి, అబ్బాయి ఉడితే 12,000 ఇచ్చి మిమ్మల్ని ఇంటికాడ మళ్ళీ తీస్తూ ఉన్నారు. ఇవన్నీ మీ కళ్ళ ముందర జరుగుతున్నాయి. పేదింటి అమ్మాయిల పెళ్లి జరిగితే కళ్యాణ లక్ష్మి వస్తూ ఉంది, 100,000 రూపాయలు. కంటి వెలుగు అనే ఒక ప్రోగ్రాం వచ్చింది. ఎప్పుడన్నా భారతదేశ చరిత్రలో ఇన్నరా, ఏ రాష్ట్రమన్నా చేసిందా? ఇవాళ ఊళ్ళకు వాళ్ళ ఊళ్ళకి మీ ఊళ్ళకి డాక్టర్లను దోలిచ్చి 3 కోట్ల మంది కళ్ళ పరీక్షలు చేసినాం, 80 లక్షల మందికి అద్దాలు ఇచ్చినాం, కేసీఆర్ కిట్లు ఎన్ని ఇచ్చినాం, 8 లక్షల మందికి ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి 8 లక్షల మందికి ఇచ్చినాం. ఈ దొంగలు ఇచ్చిండ్రా కాంగ్రెస్ దొంగలు, వాళ్ళ కాలంలో అసలు ఆలోచించిండ్రా? ఏమి లేదు, సర్కారు దవాఖానలో కూడా మందులు చక్కగా లేకుండే, ప్రైవేట్ దవాఖానలో కూడా తిరిగి మనం కొంపలు ఆర్చుకున్నాం. ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ ఎంత తెచ్చిచ్చాడు మీకు నరేందర్ రెడ్డి? ఎవరు అడిగితే వాళ్ళకి కాదనుకుంటా సీఎం దగ్గరకు వచ్చి తీసుకొని మీకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 1,000,000 మందికి సాయం చేసినాడు నరేందర్ రెడ్డి. అదే రేవంత్ రెడ్డి ఏ కారణం తెచ్చిండా? ఇంకోటి నేను చెప్పానా, ఈ కొడంగల్ ఇంత పొడుగున్నదని నా మీద కామారెడ్డి పోటీకి వచ్చాడు. ఆడవాళ్ళు తుక్కుతూ కూడగొడతా ఉన్నారు, ఆడ అంగివేదాక చంపుతున్నారు, మీరు ఇక్కడ లాగువేదాక చంపాలి కొడంగల్. నేను చెప్తా ఉన్నా మనకు వీళ్ళ పీడవ్వాలి, ఈ కొడంగల్కు, ఈ తెలంగాణ రాష్ట్రానికి, ఈ దరిద్రుల యొక్క పీడ వదిలించుకోవాలి. వీళ్ళు రాజకీయాల్లో ఉండదగ్గ మనుషులు కారు. ఒక నీతి, నియమము, పద్ధతి, ప్రజల మీద ప్రేమ ఉన్నోడైతే రాజకీయాలు ఉండాలి. కానీ కేవలం భూమి కబ్జాలు పెట్టుడు, పైసలు పొద్దున్న లేతే పైసలు మాట్లాడుడు, ఇదా ఇది రాజకీయం అంటారా? కాబట్టి దయచేసి కొడంగల్ ప్రజలు, పోయినసారి మీరు నా మాట గౌరవించి బ్రహ్మాండంగా మీరు నరేంద్రని గెలిపించినారు. రైతు బంధువు పంపిస్తూ ఉన్నాం, రేవంత్ రెడ్డి ఏమంటాడు? అది బిచ్చం ఉంటాడు, కేసీఆర్ బిచ్చం ఎత్తాడు రైతు బంధు. రైతు బంధు బిచ్చమా? ఇంతకుముందు గొడగొడ ఏడ్చి బాధపడ్డ రైతులను, ఆత్మహత్య చేసిన రైతులను ఆదుకోవాలని చెప్పి రైతు బంధు ప్రోగ్రాం పెట్టాం. రైతు బంధు ఉండన్నా? ఉండు కాదు, మీరు నరేందర్ రెడ్డిని గెలిపియండి, ఇలా 10,000 నుంచి 16,000 అవుతుంది రైతు బంధు అని మనం చేస్తూ ఉన్నాం. 16,000 రూపాయలు అవుతుంది గ్యారంటీగా. ఆ విధంగా మరి మీరే ఆలోచన చేయాలి. ఈ మోసగాళ్ళు, ఈ డబ్బు సంచులు పట్టుకొని వచ్చేటోళ్ళు, ఎన్ఎస్పీ మోటార్ పెట్టుకోవాలంటోళ్ళు, కరెంటును 3 గంటలు ఇస్తామనేటోళ్ళు, మీరు ఈ కర్ణాటకలో మీరు చూడలేరా? మీ పక్కకే కదా కాంగ్రెస్ పార్టీ ఎంత మోసం చేసింది వాళ్ళను. 20 గంటలు ఇస్తామని నరికిండ్రు, కథం గెలిచిండ్రు, ఇలా 5 గంటలు ఇస్తాను. వాళ్ళు కొడంగల్కి అది చెప్తాను, మేము మోసపోయినా మీరు కూడా మోసపోకండి, ఈ దొంగ కాంగ్రెస్ నమ్మకండి అని కొడంగల్కి వచ్చి కర్ణాటకలు చెప్తా ఉన్నారు. మీరు అడిగి పోయినా కూడా మీకు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి చాలా దోకబాజ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ విధంగా ఏమి చేసింది లేదు. 9 సంవత్సరాల ఎమ్మెల్యే ఉంటే మన్ను కూడా చేయలే, తట్టడి మన్ను కూడా తీయలే, ఏ ఊరికి ఏమి అభివృద్ధి రాలే, అసలు రాడు ఎలక్షన్. మీకు ప్రజల మధ్య ఉండే నరేందర్ రెడ్డి కావన్నా, ఎక్కడో పోయేటువంటి రేవంత్ రెడ్డి కావన్నా, దయచేసి మీరు ఆలోచన చేయాలి.